బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద గల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవం సందర్భంగా తెలుగువాడి వాడి వేడి తెలుగువాడి ఆత్మ గౌరవం కాపాడిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహోన్నతుడు జయంతి సందర్భంగా మనం తెలుగుదేశం పార్టీ తరపున మహానాడు జరుపుకోవడం సాంప్రదాయంగా భావిస్తూ ఒంగోలులో జరిగే మహానాడుకు బాపట్ల నియోజకవర్గం నుంచి 7000 మంది 6000 మంది జనం సుమారుగా వెళ్ళే ప్రక్రియలో మధ్యాహ్నం 12:30 ఒంటిగంట నుంచి ఒక ర్యాలీగా 120 కార్లు ఆల్రెడీ ఎన్నో కార్లు కూడా వెళ్ళిపోయాయి. ఆల్రెడీ 3000 మంది జనం మన బాపట్ల నుంచి వెళ్ళినట్టుగా సమాచారం. ఇంకా 2000 మంది జనం మధ్యాహ్నం నుంచి మేము బయలుదేరుతున్నాం. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని మనం నింపుకుని 10 మందికి సేవ చేసే కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న మనందరికీ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతని తెలియజేస్తూ ఆయన అడుగు జాడల్లో మనందరం నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో మనందరం కలిసికట్టుగా నడవాలని రేపు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.